లేటెస్ట్ న్యూస్ ఆటోమొబైల్స్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక ఆ మానస పుత్రికనే జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయబోతా ఉన్నారా ఆ మానస పుత్రిక ఏదైతే ఉందో అమ్మఒడి ఆ అమ్మఒడి పథకానికి తూట్లు పొడవబోతూ ఉన్నారా ఐదేళ్ల పాటు ఏడాదికి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి కింద అకౌంట్లో వేస్తామన్న హామీని తొంగులో తొక్కేస్తున్నారా ఈ ఐదేళ్లలో ఒక ఏడాదిని మిస్ చేసి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల్ని మిగిల్చుకోవాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రధాన పాత్ర అదే అమ్మఒడిలో ఒక ఏడాది మిస్ అని దీనికి సంబంధించి ఈ నెల అక్టోబర్ పద్నాలుగవ తేదీనే నేను ఒక వీడియో చేయడం జరిగింది కావాలంటే ఆ వీడియోకి సంబంధించిన ఆ తమ్మునెలు కానీ ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అని కానీ ఒకసారి ఇక్కడ ఉంది మీరు చూడొచ్చు అమ్మఒడిలో పచ్చి మోసం అమ్మఒడికి సంబంధించి ఒక ఏడాదిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తెలివిగా మిస్ చేస్తూ ఉంది ప్రజలకు ఆ విషయం అర్థం కావటం లేదు ఇంకో వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇవ్వడం ఇవ్వడం లేదు ఐదేళ్ల పాటిస్తారా లేదంటే నాలుగేళ్ల పాటు ఇస్తారా ఏంటి అనేది ఒక క్లారిటీ లేదు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గందరగోళానికి గురవుతున్నారు ప్రభుత్వం దీనిపైన ఒక స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది అని నేను వీడియోలో చెప్పడం జరిగింది పద్నాలుగవ తేదీని నేనేదైతే వీడియోలో చెప్పానో అదే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రధాన పాత్రగా ప్రధాన సంచికలో రావడం కూడా జరిగింది ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకానికి సంబంధించి సమీక్ష నిర్వహించారు ఆ సమీక్షలో ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం కూడా జనవరిలో అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు తల్లిదండ్రుల తల్లి అకౌంట్లో వేస్తారు పిల్లలకు సంబంధించి అయితే వచ్చే ఏడాది నుంచి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అమ్మఒడి వేస్తాం అంటే జనవరి కాస్త జూన్లోకి తీసుకొచ్చారు జూన్లో మాత్రమే ఈ పదిహేను రూపాయలు వేస్తాము తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి పాఠశాల యాజమాన్యాలు కూడా గమనించాలి ఇది తల్లిదండ్రులకు అర్థమయ్యేలాగా చెప్పడని అధికారులకి అలాగే మంత్రికి కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక్కడే మతలబుంది అని నేను వీడియో చేయడం జరిగింది అయితే రెండుసార్లు ఇప్పటివరకు అమ్మఒడి వేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు జనవరిలో మూడో విడత అమ్మఒడి వేయాల్సి ఉంది అయితే ఏం చేశారు జూన్లో వేస్తామని చెప్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అమ్మఒడిని జనవరిలో ఈ ఏడాది జనవరిలో వేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించి అమ్మఒడి ఎప్పుడేయాలి రెండు వేల ఇరవై రెండు జనవరిలో వేయాలి మరి జూన్లో వేస్తామంటే ఎలాగా జూన్లో వేసేది ఏంటో చెప్పనా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం ఉంది అంటే విద్యా సంవత్సరం ప్రారంభం అది కాబట్టి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించిన అమ్మఒడిని జూన్లో వేస్తారు ఇక్కడ స్కిప్ అయిపోయింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు మధ్య రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం మిస్ అయిపోయింది మరి తెలివిగా చేశారా లేదంటే ఏదైనా యాదృచ్ఛికంగా తెలియకుండా పొరపాటున ఏమైనా మాట్లాడారా క్లారిటీ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఒక సంవత్సరం ఖచ్చితంగా ఇది మిస్ అయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అప్పిల ఊబులో కొరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది ఏవైతే నవరత్నాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారివి వాటికి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తూట్లు పొడుస్తూ వస్తున్నారు ఆల్రెడీ పెన్షన్లో కోతలు విధించారు ఒక రెండు నుంచి రెండున్నర లక్షల పెన్షన్లు తొలగించారు మళ్ళా అమ్మఒడి మీద పడ్డారు అమ్మఒడిలో యాభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు మొదట్లో తేలితే పది లక్షల మందికి తగ్గిపోయారు అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామన్నారు అమ్మఒడి కానీ ఒక కుటుంబానికి ఒక్కటే అమ్మఒడి ఇద్దరు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా ఒక్కరికి మాత్రమే అమ్మఒడి కింద పదిహేను వేలు పడుతుందన్నారు దీంతో పది లక్షల మంది సైడ్ వెళ్ళిపోయారు యాభై నాలుగులో మిగతా నలభై నాలుగు లక్షల మందికి ఏమో అమ్మఒడి ఇస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది కాబట్టే జనవరి నుంచి జూన్కి మార్చారు ఇదంతా కూడా అంటే ఒక సంవత్సరం ఇక్కడ మిస్ అయిపోతుంది అందరూ గమనించాలి చాలామంది అనుకుంటున్నారు జనవరిలోది జూన్లో ఇస్తున్నారేమో అనుకుంటున్నారు కాదు ఒక విద్యా సంవత్సరం వెళ్ళిపోతూ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం మరి ఇప్పుడు పాఠశాలల యాజమాన్యాల పరిస్థితి ఏంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి జూన్లో వేస్తే ఒక సంవత్సరం మిస్ అయింది దాని గురించి మాట్లాడుకున్నాం మరి విద్యా సంస్థల పరిస్థితి ఏంటి జనవరిలో ఎటు వస్తాయి కాబట్టి సంక్రాంతి పండగ వేస్తారు కాబట్టి యాజమాన్యాలు కూడా తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకురావట్లేదు కానీ ఇప్పుడు మీరు జూన్లో అంటున్నారు అది కూడా ఏంటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం అంతే కదా మరి ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి డబ్బులు ఎవరిస్తారు తల్లిదండ్రులు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో ఆల్రెడీ కొన్ని చోట్ల యాజమాన్యాలు తల్లిదండ్రులపైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయి వాళ్ళు వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వం వేస్తూ ఉంటుంది ఈ విద్యా సంవత్సరానికి మీరు డబ్బులు మాకు కట్టాల్సిందే ఫీజులు మాకు చెల్లించాల్సిందే ఒత్తిడి చేస్తూ ఉన్నారు మా బంధువుల పిల్లలకు కూడా స్కూల్లో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి ఏంటి అమ్మఒడికి సంబంధించి క్లారిటీ లేదు ఏం లేదు ఫీజులు మీరే కట్టాలి గవర్నమెంట్ ఇవ్వదంట వచ్చే విద్యా సంవత్సరానికి ఇస్తుందంట అని మరి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి అందరూ ఏంటి ఏం సమాధానం చెప్తారు ఖచ్చితంగా ఒక స్పష్టతని ప్రభుత్వం ఇవ్వకపోతే యాజమాన్యాలు తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొస్తాయి ఆ తల్లిదండ్రులు ఇప్పటివరకు జగన్ అన్న ఆహా ఓహో అన్న వాళ్ళే ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఆ తల్లిదండ్రులు విమర్శలు చేస్తారు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొకటి పదవ తరగతి పిల్లలు వాళ్ళకి మార్చిలోనే ఎగ్జామ్స్ వస్తాయి మరి మీరు ఫీజులు కట్టకపోతే మీరు ఎప్పుడు జూన్లో కడతామంటే పరిస్థితి ఏంటి రాయనిస్తారా వాళ్ళ ఎగ్జాము ఫీజులు కట్టాల్సిందే కదా తల్లిదండ్రులు ఒకవేళ పదవ తరగతి పరీక్షలు అయిపోయాక వాళ్ళు ఇంటర్మీడియట్లో ఏదో ఒక కాలేజ్ జాయిన్ అయ్యాక అప్పుడు ఇస్తారు అమ్మఒడి క్లారిటీ లేదు పదవ తరగతి విద్యార్థుల పరిస్థితి ముందుగానే వస్తుంది జూన్ వరకు ఏది ఏప్రిల్ మే వరకు కూడా వీళ్ళ పిల్లలు స్కూల్లో ఉంటాయి కానీ పదవ తరగతి మార్చిలోనే ఉంటాయి ఎగ్జామ్స్ వాళ్ళకి సంబంధించి కూడా క్లారిటీ లేదు ఏమాత్రం స్పష్టత లేదు దీన్ని బట్టి ఏమర్థమవుతూ ఉంది అంటే ఖచ్చితంగా ఐదేళ్లలో ఒక సంవత్సరాన్ని ఒక ఏడాదిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మఒడిని ఎగ్గొట్టడానికి సిద్ధమైపోయింది తెలివిగా జూన్ అని చెప్పి అంటే జనవరి నుంచి జూన్కు మార్చి తెలివిగా ఒక సంవత్సరం స్కిప్ చేసేశారు అని అయితే విమర్శలు అయితే వెళ్ళివెత్తుతూ ఉన్నాయి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు స్పష్టతను ఇవ్వకపోతే ప్రభుత్వం పైన ఆగ్రహ విషయాలు వెళ్ళే వెళ్ళితే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయైతే చెప్పొచ్చు ఈ వీడియో పైన అమ్మఒడి ఒక ఏడాది స్కిప్ పైన కూడా మీ అభిప్రాయాలు కమెంట్ రూపంలో తెలియచేయండి